अस्य श्री महामंत्रस्य ऋषि अनुष्टस्पंद संकर्षण स्वरोपण्यने तावदान्यं सर्वरूपो यो वोजावाध्यतं परम पुरुषं जेशं रुद्रदेवतां अग्निकांतचं मयाष्टकांगशत रुद्राभिषेक विनियोगस्य सकलस्य रुद्रस्य रुद्रदेवता एकगायत्री चंदं त्रिश्यो अनुष्टभं त्रिश्योः जयं सप्तमानुष्टभं द्वाक्षं परमेष्टं ऋषिस्वरोपण्ये वदान्यं ओं सांब सदाशिव प्रीत्यर्थं शतरुद्राभिषेक विनियोगस्य नमस्यम्भवेव च अग्निहोत्रात्मने अंगुष्टभ्याय नमः ओं मयं भवेव च दर्श पूर्णमासाहित्यात्मने तर्जनेभ्याय नमः नमः शंकराय च चातुर्मसाहित्यात्मने मध्यमाभ्याय नमः मयस्कराय च निरूढपशुमन्धात्मने नमः अनेकमाभ्याय नमः नमः शिवाय च ज्योतिष्टात्मने कनुष्टभ्याय नमः ओं शिवतराय च सर्वयज्ञकृत्वात्मने करतलपुरुष्टभ्याय नमः नमः शंभवेव च अग्निहोत्रात्मने नमः ओं हृदयाय नमः ओं श्रीमयं भवेव च दर्श पूर्णमासाहित्यात्मने शिरस्वाहा नमः शंकराय च चातुर्मसाहित्यात्मने ओं सकैवासुटै मयस्कराय च निरूढपशुबन्धात्मने कवचाऊं नमः शिवाय च ज्योतिष्टात्मने नेत्रत्रायणे औषधम् ओं शिवतराय च सर्वयज्ञकृत्वात्मने अस्त्रं पटम् इति भूर्भोस्सवर्ण्यम् इति दिग्बन्धस्याक्षतनम् अबदलसंभव ब्रह्म ंडमस्य ज्योतिस्फटिकलिंगमौली ते नम अस्थिक्लाभूतास्त रुद्रवर्णाक्षतम जेये द्रुये जेये दिस्वे सिद्ध्ये ध्रुवपदम विप्रभो भानिष्टक ब्रह्मांडमस्ये सविता ओं श्री इमरुच भाष्यम ओं भजंगे कंटे कालघंटे। हाई फ्रेंड्स, चूस्तुन्नारु सुब्बू फ्रम शिवपुरम यूट्यूब चैनल। प्लीज ना चैनल नी सब्सक्राइब चेंडी, लाइक चेंडी, मरियु शेयर चेंडी। ई रोज मन टापिक एमंटे स्वयंभू श्री मुगलीश्वर स्वामी देवस्थानम चरित्र एपिसोड 13 लिंगा कृतिगा एकी कृति रूपंगा कनबड़तुन्ना विविध नामधेयालतो मनकु दर्शनमिस्तुन्नाडु। అడిగిన వారికి లేదు అనకుండా అన్నీ ప్రసాదించే స్వామి దర్శనం నాలుగు పాదాలు నడిచే చోట కొలువై ఉంటాడు. బోలా శంకరుడుగా, మహాకాల రుద్రుడుగా పూజలు అందుకుంటూ ఉంటాడు. శివుడు వివిధ రూపాల్లో కొలువైన క్షేత్రం మహాక్షేత్రం స్వయంభు శ్రీ మొగలీశ్వర పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రం చిత్తూరు జిల్లాలో ఉంది. చిత్తూరు నుంచి మొగలికి 36 కిలోమీటర్స్ ఉంది. తిరుపతి నుంచి మొగలికి 104 కిలోమీటర్స్ ఉంది. మదనపల్లి నుంచి మొగలికి 71 కిలోమీటర్స్ వస్తుంది. బంగారుపాలెం మండలం మొగలి గ్రామంలో ఈ మొగలీశ్వర దేవాలయం ఉంది. మొదట రాజరాజ చోళుడు క్రీస్తు శకం 991లో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టినట్లుగా ఈ ఆలయంలో ఉన్న శిలాశాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. క్షేత్రపాలకుడు మహావిష్ణువుగా ఈ శైవ క్షేత్రంలో కొలువై ఉన్నందున ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రంగా పిలుస్తారు. అతి ప్రాచీన క్షేత్రంగా ఈ గుడి శాసనాల ద్వారా మరియు స్థానికుల ద్వారా మనము తెలుసుకున్న స్వామివారి చరిత్ర ఈ విధంగా ఉంది. పూర్వం సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి, స్థితికర్త అయిన మహావిష్ణువుకి ఇద్దరి మధ్యలో ఎవరు గొప్పవారు అనే వాదన జరిగింది. వారు
ఇరువురు పరమేశ్వరుణ్ణి ఆశ్రయించగా ఆ పరమేశ్వరుడు ఇరువురిని పరీక్షించదలచి ఓ అద్భుత లింగాన్ని వారి ఇరువురి మధ్య ఆవిర్భవింపచేసి ఈ లింగం యొక్క తుది మొదలు ఎవరైతే తెలుసుకొని రాగలరో వారే అధికులు మరియు తెలివైన వారు అని శివుడు వారిద్దరికీ చెబుతాడు. ఈ పరీక్షలో విష్ణువు ఓటమిని అంగీకరిస్తాడు. బ్రహ్మదేవుడు మాత్రం శివలింగం యొక్క తుది మొదలు చూశానని, దీనికి సాక్ష్యంగా మొగలి పువ్వు దగ్గర అబద్ధం సాక్ష్యం చెప్పిస్తాడు. దివ్యదృష్టితో చూసిన శివుడు బ్రహ్మదేవునికి మొగిలి పువ్వుకు శాపం విధిస్తూ భూలోకములో బ్రహ్మదేవునికి పూజలు జరగవని, మొగలి పువ్వు పూజకు పనిగిరాదని శపిస్తాడు. మొగలి పువ్వు శివుని పాదాల మీద పడి క్షమించమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ పేరు మీదుగా నేను స్వయంభు మొగలీశ్వరునిగా స్వామిగా పూజలు అందుకుంటాను అని వరాన్ని అందిస్తాడు. అలా మొగలి పొదలో ఆ శివలింగం కప్పబడి ఎవరికి కనబడకుండా కొన్నేళ్ళు గడిచిపోతుంది. ఈ మొగలివారి పల్లెలో చాలా నిరుపేద అయిన బోయవారి దంపతులు నివసిస్తూ ఉండేవారు. తన భర్త రాజుగారి దగ్గర ఆవులు కాపరిగా పనిచేస్తూ ఉండేవాడు. అతను ఒక్కసారి కట్టెలకు పోయినప్పుడు ఇంకా తిరిగి రాలేదని గర్భిణీ అయిన ఆమె తన భర్తను వెతుక్కుంటూ మొగలి పొదల వద్ద పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మొగిలి పొదల వద్ద జన్మించిన శిశువు కాబట్టి ఆ తల్లిదండ్రులు మొగిలప్పగా పిలవసాగారు. మొగిలప్ప పెరిగి పెద్ద అయిన తర్వాత ఒక యజమాని దగ్గర పనికి కుదురుతాడు. మొగిలప్ప ఒకసారి కొండకు కట్టెల కోసం వెళ్తాడు. కట్టెలు నరుకుతుండగా ఒక్కసారి టంగు మని శబ్దం వచ్చింది. దెబ్బ తగిలిన ప్రాంతంలో రక్తం ధారాళంగా వస్తూ పోయింది. అది చూసిన మొగిలప్ప అక్కడ ఉన్న మొగిలి పొదలను మొత్తం తొలగించాడు. అక్కడ శివలింగం కనపడింది. ఆ శివలింగానికి దగ్గరలో ఉన్న ఆకుపసరుతో కట్టు కడతాడు. ఎప్పుడు శివధ్యానంలో మునిగిపోతున్న మొగిలప్పను చూసి తల్లిదండ్రులు బాధపడి వివాహం జరిపించగా అతనిలో మార్పు రాకుండా ఉండేది. తాను మేపుతున్న ఆవులు మందలో ఒక ఆవు పాలు ఇవ్వలేదని గమనించిన మొగిలప్ప ఆవు వెంట ప్రయాణం సాగించాడు. ఆవు మేత మేస్తూ మేస్తూ దేవరకొండలో ఉన్న ఒక గుహలోకి పోయిందని అతను చూశాడు. ఈ శిల్పంలో కనబడుతున్న వ్యక్తే మొగిలప్ప. ఫ్రెండ్స్, ఈరోజు మనము మొగిలీశ్వర దేవస్థానం. మొగిలీశ్వర దేవస్థానం అంటే మొగిలి గ్రామంలో ఉన్న మొగిలీశ్వరుడు ఈశ్వరుడు ఈ గ్రామంలో వెలిసినాడు. ఈ దేవస్థానం ఎక్కడుందంటే బంగారుపాలెం మండలం చిత్తూరు డిస్టిక్లో ఉంది. ఈ గ్రామంలో వెలిసిన మొగిలీశ్వర ఈశ్వరుడు ఏ విధంగా వెలిసాడు, ఈ దేవస్థానం చరిత్ర ఏమి, ఎన్ని సంవత్సరాల ముందు ఈ దేవస్థానం నిర్మించబడింది అనేది మనము స్టెప్ బై స్టెప్ లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. రెడీ ఫ్రెండ్స్? జగజ్జనని అయిన పార్వతీదేవి ఆవు పాలను స్వీకరిస్తూ ఉంటుంది. ఆ సన్నివేశాన్ని మొగిలప్ప చూస్తాడు. అప్పుడు పార్వతీదేవికి కోపం వచ్చి మొగిలప్పను శపించబోగా మొగిలప్ప అమ్మవారిని పరిపరి విధాలుగా వేడుకొంటాడు. ఎవరికి చెప్పనని
మాట తీసుకుంటాడు. ఒకవేళ చెబితే నా తల 1000 వ్రక్కలు అయిపోవాలని మాట ఇస్తాడు. ఆ క్షణం నుంచి మొగిలప్ప నిద్రాహారాలు మాని విచార వదనంలో ఉంటాడు. మొగిలప్ప విచారించిన తన భార్య ఎంతకు నిజం చెప్పకపోయేసరికి పంచాయతీ పెట్టిస్తుంది. తన మరణం ఆసన్నమైందని తెలుసుకున్న మొగిలప్ప నిజం చెబుతాడు. అప్పుడు వెంటనే తన తల 1000 వక్కలవుతుంది. అది చూసి బాధపడిన తన భార్య తన భర్తతో పాటు చితిగమనం చేస్తుంది. ఈ విధంగా మొగిలప్ప పేరు మీదుగా అక్కడ ఉన్న శివలింగానికి స్వయంభు శ్రీ మొగలీశ్వరుడుగా నామదేవుడు అయ్యాడని చరిత్ర చెబుతూ ఉంది. తరువాత వర్తక వ్యాపారానికి వచ్చిన మిరియాల వ్యాపారస్తులు స్వామివారి దయ మహిమల వల్ల ఆలయ నిర్మాణం జరిగింది. గర్భాలయంలో శివుడు మహా విరాజితంగా అఖండంగా తేజోవంతంగా సుందరంగా ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాడు.
దాదాపుగా 1000 సంవత్సరాలు ఉన్నటువంటి కోనేరు ఏదైనా ఉంది అంటే శ్రీ మొగలీశ్వర దేవాలయంలో ఎడమ వైపున ఉన్న కోనేరు. మీరు చూడండి వాటర్ ఎలా ఉన్నాయి. గంగాధర గురుకుల ముగీశ్వర స్వామి ప్రధాన అర్చకులు, బంగారపాలెం మండలం, చిత్తూరు డిస్టిక్ట్, వంశపరం అర్చకులు. నేను దాదాపుగా 40 సంవత్సరాలుగా నేను పూజ చేస్తున్నాను ఇక్కడ. మా పూర్వీకుల కనిచి మా ఫాదర్ ఉన్నారు, మా తండ్రి గారు ఉన్నారు, మనకు ఆయన ముందు మా తాతగారు ఉన్నారు. పరంపరంగా చేసుకుంటూ వస్తున్నాం మేము. మాది 100 సంవత్సరాల చరిత్ర ఇది, పరంపర్యం. సో మొగలీశ్వర దేవస్థానంలో ఉన్న శివుడు మరియు మొగలీశ్వర దేవస్థానం గురించి చరిత్ర చెప్పండి స్వామి. మొగలీశ్వర స్వామి మొగలి యొక్క కుంటలో పుట్టినాయంటే ఇక్కడ దట్టమైన అరణ్య ప్రాంతంలో, దట్టమైన అరణ్య ప్రాంతంలో ఈ స్వామి ఇక్కడ మొగలీశ్వర స్వామి మొగలి రేఖపాతలో కుంటలో పుట్టినాడని, ఆ మొగలి పైన భక్తులు సేవ చేసినాడని, ఆ విధంగా ఆయనకి లింగం చెక్కి ఆ లింగాన్ని ఈయన ఒక చెట్టు అనుకొని రాయిని కనుకొని కొట్టబోయి అది రక్తం వచ్చి అప్పుడు ఈశ్వరుడు ఈ మొగలిపుకు దర్శనం ఇచ్చినాడంట. ఆ విధానంగా ఆ రక్తం వస్తుంటే కన్నప్ప మాదిరి కాలశీర్లాగా ఈయన మొగలిప్ప అనేటువంటి ఆయన సేవ చేసిన వల్ల మొగలీశ్వర స్వామి మొగలి మొగలప్ప అని పేరు వచ్చింది. దక్షిణ కాశీ హరిహర క్షేత్రం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివుడు విష్ణువు కలిసిన స్థలం కదా హరిహర క్షేత్రమే. ఇక్కడ మహావిష్ణు కూడా ఇక్కడ కలిసినాడని హరిహర క్షేత్రం అయిన తీర్థం ఉంచడ గోపురం కూడా మన గుడిలో ఇస్తారు. స్వయంభు విభూతి, స్వయంభుగా పుట్టినటువంటి విభూతి, గౌతమ మహర్షి తపస్సు చేసినాడని అది హోమం చేసిందే విభూదేవి, ఆ యొక్క యజ్ఞం చేసిందే విభూది అయిపోయింది, అదే విభూది ఇచ్చేది ఇక్కడ. ఆ విధానంగా మొగలీశ్వర స్వామి ముఖ్యమైనది ఏమంటే ఇక్కడ సంతానం అయినటువంటి వాళ్ళకి సంతానం ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఆ విధానంగా మొగలీశ్వర మొగలి మొగలప్ప అని పేరు పూజ ఉంది ఇక్కడ. రాత్రి 12 గంటలకు లింగోద్భోగాలు అభిషేకం చేస్తే విశేషం చాలా ఇదిగా దర్శనమయ్యేది, చాలా రకరకాల అభిషేకం చేస్తాం ఆ బుద్ధు అన్ని యొక్క పండ్లు రసాలతో స్వామి పంచామృత అభిషేకాలతో విశేషంగా మేము అభిషేకాలు చేస్తాం ఇక్కడ. మహాశివరాత్రి 12 గంటలు కరెక్ట్గా స్వామి పుట్టే టైం అప్పుడు, అది చాలా విశేషమైన జనం అప్పుడు. కానీ విశేషమైనటువంటి జనం కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర విశేషంగా వస్తారు భక్తులు ఇక్కడ. 10 రోజులు బ్రహ్మోత్సవం కూడా విశేషంగా ఉంటుంది. అందులో రథోత్సవం ఆక్పాడు బెంగళూరు వాళ్ళు విశేషంగా ఇక్కడ రథోత్సవం జరిపిస్తారు వాళ్ళు వాళ్ళు మొక్కుబడితో, కాబట్టి అది విశేషం. రథోత్సవం కళ్యాణోత్సవం చిత్తూరులో లాయరు లోకనాథ రెడ్డి అని పాలేరు, ఆయన ద్వారా కళ్యాణోత్సవం చేస్తాము. మహాశివరాత్రి జమీందారు గారు ఎంబి సుబ్రహ్మరాజనాయన్ వారు గారు ఆ కాలం నుంచే వాళ్ళు వృషవాహనం చేస్తూ ఉన్నారు, అది ప్రత్యేకమైనటువంటి విషయం. కాబట్టి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు మొక్కుబళ్ళు స్వామి యొక్క దర్శనం చేసుకొని వాళ్ళు మొక్కుబళ్ళు తీసుకుంటారు. ఇక్కడ విశేషమైన సమానాధనం జరుగుతాయి, ఇక్కడ బాగా మొక్కుబళ్ళు చేస్తుంది. ఆ విధానంగా యొక్క మొగలీశ్వర స్వామి మహాత్యము. ఇంకోటి ఏమిటంటే సప్త ఋషులు ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలం ఇక్కడ. అదే మాదిరి దేవరకొండ అగస్తీశ్వర స్వామి ఆ పార్వతమ్మ గురించి తపస్సు చేసి ఆయన అక్కడే నిలిచిపోయినాడు అక్కడ. ఆ విధానంగా జలకంఠేశ్వరుడు పార్వతి చాలా విశేషం. ప్రతి పౌర్ణమి ప్రతి కార్తీక కృత్తిక దీపం విశేషం. అదే విధంగానే ఈ మొగలీశ్వరాయనంలో కూడా కార్తీక మాసం పూర్తిగా విశేషమైన అభిషేకాలు, విశేషమైన అర్చనలు, విశేషమైనటువంటి అభిషేకాలు, రుద్రాభిషేకాలు విశేషంగా జరుగుతాయి. అదేవిధంగానే ఇది రాహుకేతు సర్పదోషంగా ప్రతి సోమవారం 7:30 విశేషంగా చేస్తున్నాం ఇక్కడ. విశేషమైనటువంటి వాళ్ళు కోరికలు నెరవేరుతుంది కాబట్టి విశేషంగా అన్ని నుంచి వస్తారు, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రాక నుంచి కూడా ఆ రాహుకేతు సర్పదోషం చేసుకున్న దానికి అంత విశేషమైన జనం వస్తారు ఇక్కడ వాళ్ళు. అది పెద్ద ఎందుకంటే హరిహర క్షేత్రం స్వయంగా పుట్టినాడు కాబట్టి ఆ విధానం కాలశ్రీట్లా చేస్తారో రాహుకేశ్వర. అదే మరి మొగలీశ్వరాలయం కూడా రాహుకేశ్వర ప్రదోషం విశేషము చెప్పుకోదగింది ఇక్కడ. అదేవిధంగా ప్రదోషం జరుగుతుంది ఇక్కడ, అదేవిధంగా రుద్రాభిషేకం జరుగుతుంది, అదేవిధంగా లక్ష బిల్వార్సన్లు అవన్నీ జరుగుతుంది.
అది చాలా విశేషం. ప్రతి సోమవారం విశేషమైనటువంటి అభిషేకాలు, రుద్రాభిషేకాలు జాస్తి. ప్రతి సోమవారం మొక్కుబళ్ళు ఉంటాయి ఇక్కడ. ప్రతి సోమవారం ప్రతి విలేజ్ నుంచి వస్తారు ఇక్కడ, పక్క ఊళ్ళో మొత్తం చిత్తూరు పల్మేరిక నుంచి కూడా విశేషమైన అభిషేకాలు చేసుకుంటారు. విశేషమైన పెనీళ్ళు అనేకంగా జరుగుతాయి ఇక్కడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సుబ్బు ఫ్రమ్ శివపురం యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి.